సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ సభలో స్థానిక గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేశారని ఆరోపించారు. అధికారులు ఏడీ సర్వే నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వెంచర్లో పనులు జరుగుతుండగా గ్రామస్తులు వెళితే కిరాయి గుండాలను పంపించి బెదిరిస్తున్నారని, ఈ విషయంపై సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అమ్మిన తర్వాతనే ఎప్పుడు ఈడు వచ్చింది ముందు ఇది ఏం చెప్పినా 100 మందిలే ఇస్తున్నా, ఏదో మాది కాదు, మేము ఎప్పుడు ఇలా కాదు. నువ్వు అన్న 30 గుంటలు చెల్లారెడ్డికి ఎట్లా మీరు 100 మందిలో ఒప్పుకుంటాము బయటపడాలి. 100 గుంటలు అమ్మితేనే 7 గుంటలు వచ్చినాం, అది కూడా మేము ఎక్కించుకోలే. అది ఎప్పటి నుంచి వచ్చింది? 1940 ఇప్పుడు సర్వే పెట్టినాక గోడ పెట్టుకోమను, కంపౌండ్ వాళ్ళు పెట్టుకోమను. ఇప్పుడు ఏమో వాళ్ళకి ఏమో సర్వే అయినాక వాళ్ళ వరకు వస్తుంది, మరి మనకెందుకు రాదు? మనం సర్వే పెట్టుకోమను, కంపౌండ్ వాళ్ళు పెట్టుకోమను. మరి వద్దాండి ఆరైనాడు గులగొట్టి గులగొట్టినప్పుడు మేము బౌండరీ ఫిట్ చేసేదాకా ఆగల్లా. ఏమైంది? కాలు వండింది, కాలు ఉంటే ఆ కాలు గులగొట్టేస్తున్నట్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆపేసి, ఆపిన తర్వాత సర్వే పెట్టి, సర్వే పెట్టినప్పుడు సర్వేకు ఎవరెవరు చెప్పారో ఏం చేసిరో మొత్తం చెప్తా ఎందుకు భూషణ మంచికి తెలుసా అంటే తీసుకుంటాడు. మొన్న మనం పోలేమా ముందు చిన్న మనిషికి పోతారా? మంచి మాట్లాడు, నువ్వు వచ్చి వేసుకున్నాడా? లేవు వేసుకున్నప్పుడు మీరు ఊరికి ఎందుకు ఇయ్యారంటే సరే అన్న చెప్పండి అన్నాం. ఊరికి ఇంత ఇయ్యండి అని చెప్పారు, ఎంత ఇస్తా అని చెప్పినా అయిపోయింది. ఎంత ఇమ్మన్నాడు? ఊర్లో సర్పంచ్ షాప్కి ఇచ్చేది ఏముందో అది అప్పుడే ఉంటుంది, అది అది సంబంధం రైట్. గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్కి ఇచ్చినామని చెప్తున్నాం మీకు. అదే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 5 ఎకరాలు మేము తీసుకున్నాము, 5 ఎకరాలు డెవలప్మెంట్ తీసుకున్నాం, అది 10 ఎకరాలు లేవట్. అది 10 ఎకరాలకి మొత్తం మేమే ఇచ్చినాం డబ్బులు. 50 లక్షలు సర్పంచ్ సాబ్ ఇచ్చిన 50 లక్షలు ఇచ్చారు, ఇంకా 10 లక్షలు ఇవ్వాలి, అది రోడ్ క్లియర్ అందరి ఇస్తాను చెప్పి అయిపోయింది. అది లేవు అంటే స్కూల్ కోసం ఇచ్చిన డబ్బులు కరెక్ట్ చేసినావు కదా.